హాయ్ ఆల్, వెల్కమ్ టు ట్రావెల్ అండ్ ఎక్స్ప్లోర్ తెలుగు. నా పేరు మనోహర్. ఈ మధ్య మార్కెట్లో పాలిగ్రానైట్ షీట్స్ వైరల్ అవుతున్న విషయం మనందరికీ తెలిసిందే. సో మీ అందరి కోసం, మన సబ్స్క్రైబర్స్ కోసం ఈరోజు మనం శ్రీ సింధు ఎంటర్ప్రైజెస్ వాళ్ళ పాలిగ్రానైట్ షోరూంలో ఉన్నామన్నమాట. వీళ్ళు పాలిగ్రానైట్ ఆథరైజ్డ్ డిస్ట్రిబ్యూటర్. తెలంగాణ మొత్తానికి వీళ్ళే ఆథరైజ్డ్ డిస్ట్రిబ్యూటర్ అనమాట. సో వీళ్ళ దగ్గర ఆల్ టైప్ ఆఫ్ పాలిగ్రానైట్ షీట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఈరోజు మొత్తం ఎక్స్ప్లోర్ చేసి తెలుసుకుందాము. అండ్ బిఫోర్ దట్ గైస్, ఇది ప్రమోషనల్ వీడియో కాదు, ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే, తప్పుగా అర్థం చేసుకోవద్దు. అండ్ ఇప్పటి వరకు మీరు మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. వీళ్ళ షోరూమ్ వచ్చేసి ఆల్విన్ కాలనీ మియాపూర్ హైదరాబాద్లో ఉంది. దీని ఫుల్ అడ్రస్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ నేను వీడియోలో మెన్షన్ చేస్తాను, అలాగే వీడియో డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను. సో ఆలస్యం చేయకుండా వీళ్ళ దగ్గర ఉన్న ఆల్ టైప్ ఆఫ్ పాలిగ్రానైట్ షీట్స్, వాటి ప్రైజింగ్ డీటెయిల్స్, ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అన్న విషయం తెలిసేసుకుందాము. లెట్ స్టార్ట్ ఎక్స్ప్లోరింగ్. అండ్ గైస్, మీలో ఎవరైనా మ్యానుఫ్యాక్చరర్ కానీ ఒక హోల్సేలర్ కానీ ఉంటే మీ ప్రొడక్ట్ని లేదా మీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని లేదా వేర్ హౌస్ని మా ఛానల్లో పబ్లిష్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి పూర్తి వివరాలతో ఒక మెసేజ్ చేయండి, మేమే వచ్చి షూట్ చేస్తాము. ఆల్ రైట్ గైస్, మనతో పాటు శ్రీ సింధు ఎంటర్ప్రైజెస్ ఓనర్ రాధాకృష్ణ గారు ఉన్నారు. సో ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాము. హాయ్ సార్. హాయ్ సార్. సో ఈ పాలిగ్రానైట్ బ్రాండ్ ఎప్పుడు స్టార్ట్ అయింది, అసలు ఇది ఏ ఇయర్లో స్టార్ట్ అయింది? దాదాపు ఇది స్టార్ట్ అయ్యి 4 ఇయర్స్ అవుతుందండి. తమిళనాడులో స్టార్ట్ అయింది, అక్కడ ఒక 3.5 ఇయర్స్ బాగా అక్కడ నడిచింది. దాని తర్వాత మేము ఒక ఇన్నోవేటివ్ ప్రోడక్ట్ లాంచ్ చేద్దామని ఉద్దేశంతో చూసాము. మార్కెట్ సెర్చ్ చేస్తాను, తమిళనాడులో ఒక పాలిగ్రానైట్ మార్కెట్ ఉంది, బాగా ఉంది, మంచి ప్రోడక్ట్, ఇంతకు తెలంగాణ ఎక్కడా లేదు కాబట్టి మనం లాంచ్ చేయలేదు, ఇక్కడ లాంచ్ చేసామండి. సో అంటే ఇప్పుడు ఈ కోవిడ్ సిచ్యువేషన్లో ఇది లాంచ్ చేసి మార్కెట్లో ఎట్లా సర్వ్ అవుతున్నారు? లాంచ్ అయిన ప్రధాన ఉద్దేశం అండి, ఇంతకుముందు మార్కెట్లో ఉన్నాయి కానీ పీవీసీ షీట్స్ ఉండేవి, యూపీవీసీ బేస్లో ఎవరు లేరు ఇక్కడ. ఫస్ట్ టైం యూపీవీసీ లాంచ్ చేసాము. యూపీవీసీ లాంచ్ చేయడానికి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. అడ్వాంటేజ్ వల్ల మేము మార్కెట్లో పైకి వస్తాము, మార్కెట్ సక్సెస్ అవుతుంది, మీద లాంచ్ చేసాము. అడ్వాంటేజ్ అనేది మీకు 1 బై 1 వివరిస్తాను ఇక్కడ, ఏ అడ్వాంటేజ్ ఉన్నాయి, ఎందుకు మార్కెట్లో మా పాలిగ్రాన్ యూజ్ చేయాలి. సో ఇప్పుడు అంటే తెలంగాణలో మీరే మెయిన్ డిస్ట్రిబ్యూటర్ కదా, ఇంకెవరు లేరు మార్కెట్లో? ఇంకెవరు లేరండి, మేమే డిస్ట్రిబ్యూటర్స్ మొత్తం. ఓవరాల్ తెలంగాణ మొత్తం మా డీలర్స్ ఉన్నారు, అందరిని అపాయింట్ చేసాము. ప్రతి జిల్లాలో డీలర్షిప్ ఓపెన్. సో ఇప్పుడు నార్మల్ కస్టమర్స్ కొనుక్కోవాలనుకుంటే ఎలా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలా, లేకపోతే మీ డీలర్స్ని అప్రోచ్ అవ్వాలా? మెయిన్గా మార్కెటింగ్ ప్లాన్ ఎలా ఉంటుంది సార్, అది ఓన్లీ డీలర్ టు కస్టమరే. ఎక్కడ షాప్స్లో ఏమిటో దొరకదు, ఎక్కడ ఏజెంట్స్ ఉండరు, ఎక్కడ బ్రోకర్స్ ఉండరు, ఎవరు ఉండరు. డీలర్ని డైరెక్ట్ కస్టమర్కి ఇవ్వడం అడ్వాంటేజ్ అంటే మధ్యలో ఉన్న మార్కెటింగ్ అంతా తగ్గిపోతాయి కాబట్టి మనం తక్కువ ప్రైస్కి ఇవ్వగలుగుతాము, మార్కెట్ బాగా చేయగలుగుతాము, ప్రతి కస్టమర్ సాటిస్ఫై చేయగలుగుతాము అనే ఉద్దేశంతో మేము డీలర్షిప్ కాన్సెప్ట్ తీసుకున్నాం. అంటే క్వాలిటీ డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా పీవీసీకి యూపీవీసీకి? చాలా డిఫరెన్స్ ఉంది సార్ క్వాలిటీ. యూపీవీసీ పీవీసీ అంటే డిఫరెంట్ ఎన్విరాన్మెంటల్ కూడా. పీవీసీ అక్సెప్ట్ చేయాలి, గవర్నమెంట్స్ బ్యాన్ చేయమండి మెల్లమెల్లిగా, ఇది యూపీసీ బేస్డ్. ఇంతకుముందు పీవీసీ షీట్లు అంటే డైరెక్ట్ వాల్ ప్యానల్కి చేయడం వచ్చేది కాదు, వాల్ ప్యానల్ చేసిన తర్వాత యూపీ పీవీసీ షీట్లు పెట్టేవాళ్ళు. మాది డైరెక్ట్ ప్లాస్టింగ్ కదా, డైరెక్ట్గా యూపీవీసీ షీట్ని వాల్కి లేం చేయొచ్చు మేము, మాకు అడ్వాంటేజ్. దానివల్ల కస్టమర్ కాస్ట్ బాగా తగ్గుతుంది. ఇంతకుముందు నేను 6 mm ప్లైవుడ్ షీట్ కొట్టిన తర్వాత ఆ పీవీసీ షీట్లు వేసేవాళ్ళు, ఈ డెకోరం కానీ మార్బుల్ డిజైన్స్ కావాలన్నా గ్రానైట్ డిజైన్స్ కానీ ఈ షీట్లు వేసుకునేవాళ్ళు. కానీ అక్కడ లేబర్ ఛార్జే 120-130 rupees ఫర్ అసెప్ట్ తీసుకునేవాళ్ళు. మేము అరౌండ్ 150 rupees టోటల్ విత్ మెటీరియల్తో లేం చేసి ఇచ్చేస్తున్నాం మేము ఇక్కడ. ఎలాంటి 6 mm ప్లైవుడ్ లేదు, ఆ ప్లైవుడ్ కొట్టడం వల్ల చెదలు పాడైపోతున్నాయి, మళ్ళీ రిమూవ్ చేస్తున్నారు, మళ్ళీ చేస్తున్నారు. ఇప్పుడు కస్టమర్స్కి ఎవరు కూడా ఆ బాధ లేదు, ఒకసారి వేసేదా 30 సంవత్సరాల దాకా దాని ఇంకా చూడక్కర్లేదు. సో మాకు కొన్ని యూపీవీసీ షీట్స్ చూపించి వాటి డిజైన్, వాటి అడ్వాంటేజ్ ఏంటని చెప్తారా? తప్పకుండా సార్. ఆ పాలిగ్రానైట్ డిజైన్స్ మొత్తం మీకు చూపిస్తాను, మేము లేం చేస్తే ఎలా ఉంటుందో మోడల్స్ ఒకసారి చూడండి. ఇది చూడండి, ఈ వాల్స్ అనేది ఒపేరా గ్రీన్ అంటారు దీన్ని. దీని మోడల్ చూడండి, మోడల్ చూసిన తర్వాత వేసిన తర్వాత ఎంత లుక్ వచ్చిందో మీకు, ఎంత ఖర్చు పెట్టి ఎంత పెయింటింగ్ కూడా ఈ లుక్ తీసుకురాలేము. ప్లస్ ఒకవేళ మార్బుల్ కానీ ఇటాలియన్ మార్బుల్ కానివ్వండి, గ్రానైట్ కానీ వేయాలన్నా ఈ వాల్కి మనం వేయలేము ఇక్కడ, ఇంత లెంత్లో వేయలేము మనం అసలు. ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి ఇక్కడ, అన్నీ ఒక్కొక్క మోడల్ మీకు చూపిస్తాను. ఇది లవడే బ్లాక్ అంటారు దీన్ని. ఈ టేబుల్కి వేసింది ఇండస్ గోల్డ్. ఇది నెక్స్ట్, ఇది ఒక డిజైన్, ఇది ఇటాలియన్ బ్లాక్ అంటారు దీన్ని. ఇది వచ్చి వుడ్ ప్యాటర్న్, ఇది వచ్చి డైమండ్ కట్. ఈ మోడల్కి 4 సింగిల్, ఇది ఒక పేరు ఆరెంజ్. ఈ వాళ్ళకి వేసింది, ఈ వాళ్ళకి సాఫ్రాన్ బ్రౌన్, ఈ వాళ్ళకి విటాలియన్ వైట్. ఇక్కడ వాల్స్ కాకుండా సీలింగ్ కూడా వేసాం, సీలింగ్ కూడా చూడండి పైన వేసింది. ఇది రీన్ఫోర్స్డ్ గోల్డ్ అంటారు దీన్ని. సీలింగ్ కూడా జిప్సం బోర్డ్ లేకుండా డైరెక్ట్గా వేసేసుకోవచ్చు మనం. ఇక ఈ సీలింగ్ ప్లెయిన్ కలర్స్, 1.2 థిక్నెస్లో ప్లెయిన్ కలర్ కావాల్సిన ప్లెయిన్ కలర్ వేసుకోవచ్చు వీటిలో మనం. ఈ టోటల్ వచ్చేది 8x4 సైజ్ అనేది, 32 feet ఒక షీట్ వచ్చేది. ప్రతి మోడల్ అన్ని కూడా ఇదే రకంగా వస్తాయి, ఇదే వస్తాయి, 3 mm థిక్నెస్లో వస్తాయి. మెటీరియల్ మా మెటీరియల్ ఇలా ఉంటుందండి. ఈ బ్యాగ్స్ యూపీవీసీ బేస్డ్ అనమాట, ఇది ఇది యూపీసీ బేస్డ్. మంచి లైమ్ స్టోన్ పౌడర్ ఉంటుంది, పైన ఏమో టైటాన్ పిగ్మెంటేషన్ కోటింగ్ అని వస్తుంది అనమాట. ఇది ఇది అయితే ఇంపార్టెంట్ మెటీరియల్, తైవాన్ మ్యానుఫ్యాక్చరింగ్. ఇది ఎక్కడ ఇండియాలో తయారు కాదు. ఇలాంటి ఇండియాలో తయారు చేసి మాది పాలిగ్రానైట్ షీట్స్ చాలా మంది అమ్ముతున్నారు. దయచేసి ఈ కస్టమర్లు మోసపోవద్దు. వివిధ ఇలా మా డీలర్స్ ఉన్నారు, కావాలంటే మీరు షాప్కి వెళ్ళిన తర్వాత మీరు అపాయింటెడ్ డీలర్ కాదు, ఆధార్ డీలర్ కాదు ఒకసారి ఎంక్వైరీ చేయండి. కావాలంటే మా ఫోన్ నెంబర్స్ ఇస్తాము, ఫోన్ నెంబర్స్ ప్రకారం మీరు
కరెక్ట్ కనుక్కున్న తర్వాత తీసుకోండి ప్రోడక్ట్ని. టోటల్గా మనకు ఉన్న డిజైన్స్ మొత్తం 21 ఉన్నాయి రైట్ నౌ అవైలబిలిటీ ఉన్నాయి కూడా. ఏ టైంలో కావాలో ఎంత క్వాంటిటీ కావాలి 21 మాత్రం ఇవ్వగలము. ఇంకా ఎక్కువ కావాలి వేరే మోడల్స్ కావాలి దాదాపు 200 మోడల్స్ మా దగ్గర ప్యాటర్న్స్ ఉన్నాయి. కస్టమర్ కనుక దాని కొరకు మార్కెట్ కావాలనుకుంటే కనుక మేము డిజైన్ చేసి తెప్పిస్తాం వాళ్ళకి. ఒక 50 డేస్ టైం కావాలి మాకు. ఎన్ని క్వాంటిటీ కావాలి ఎలాంటి క్వాంటిటీ తెప్పిస్తాం మేము అక్కడికి. ఇక్కడున్న మోడల్స్ మొత్తం లే చేసి మీరు చూసారు కదా, ఎక్కడెక్కడ వాడచ్చు ఎలా వాడచ్చు మేము చేసిన డెమోస్ అనేది చూపిస్తాం మీకు ఒకసారి. మా కిచెన్ స్టార్ట్ చేసి కిచెన్లో చూస్తాము. మా కిచెన్లో వచ్చేసరికి ఇక్కడ చూడండి ఈ ప్లాట్ఫామ్ మీద వేసాము. ఇంతకు గ్రానైట్ ఉండే గ్రానైట్ మీద షీట్ అంటే చూసాము ఇక్కడ. ప్లస్ ఇక్కడ వాల్కి బ్యాక్ సైడ్ టైల్స్ చేసేవాళ్ళు, టైల్స్ ప్లేస్లో మేము పోలిగ్రానైట్ షీట్ వేసాము ఇక్కడ. దీని ఎలా అడ్వాంటేజ్ అంటే ఎక్కడ ఆయిల్ ఫామ్ అయినా ఏది ఫామ్ అయినా కూడా ఈజీ క్లీనింగ్ ఉంటుంది. ఎక్కడ గోడ పాడదు కానీ ఇంతకుముందు పుట్టి పెట్టి పుట్టి పెయింట్ మీద వేసుకునేవాడు ఆ పెయింట్ అంతా పోతూ ఉండేది, పెద్దగా న్యూసెన్స్గా ఉండేది అక్కడ. ఇప్పుడు ఈ షీట్ లేయడం అడ్వాంటేజ్ అంటే ఎక్కడ కూడా మెయింటెనెన్స్ ఇబ్బంది ఉండదు, క్లీనింగ్ ఈజీగా ఉంటుంది, ఇల్లు చాలా అందంగా కనపడాలి, మంచిగా ఉండాలి, మెయింటెనెన్స్ ఇబ్బంది లేకుండా ఉండాలంటే మా పోలిగ్రానైట్ షీట్ వేసుకోవాలి. ఈ మొత్తం పోలిగ్రానైట్ షీట్స్ అండి కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్, ఈ డిఫరెంట్ కలర్స్ వచ్చిన ఓన్లీ కబోర్డ్స్కి వాసుకోవడానికి ఉపయోగపడతాయి. ఇది ఓన్లీ 1 పాయింట్ థిక్నెస్ ఉంటాయి. ఇంతకుముందు డెకోరం షీట్లు వేసేవాడు, డెకోరం ప్లేస్లో రీప్లేస్మెంట్ మా పోలిగ్రానైట్ షీట్స్ మేము డెకరేట్ చేసాం వీటిని. ఈ ప్లస్ సెల్ఫ్లో వేసుకోవచ్చు, సెల్ఫ్ పైన వేసుకోవచ్చు, ఎక్కడ వేసుకోవచ్చు, సెల్ఫ్లో కూడా వేసాం ఇక్కడ, సెల్ఫ్లో కూడా మీకు చూపిస్తాను ఇక్కడ. ఈ సెల్ఫ్ లోపల కూడా వేసాం అనమాట. సెల్ఫ్ లోపల అడ్వాంటేజ్ ఏంటంటే ఈ గోడకున్న చెమ్మ కూడా ఇక్కడ కూడా ఈ షీట్లు పీల్చుకోకుండా ఉంటుంది, అబ్జర్వ్ చేయకుండా ఉంటుంది, కాబట్టి చెదలపడడానికి ఛాన్సెస్ లేవు, ప్లస్ పాడవడం కూడా ఛాన్సెస్ లేవన్నమాట. ఇందుకు డెకోరం మీద డెకోరం కంపల్సరీ ఉన్న చెమ్మను పీల్చుకుంటూ ఉండేది, లోపల ఉడ్డు పాడైపోయి చదవస్తూ ఉండేది రీప్లేస్మెంట్. దాదాపు ఈ 1 మంత్లో మేము దాదాపు ఒక 10 నుంచి 12 కస్టమర్కి చేంజ్ చేసాం పాత్ర కబోర్డ్స్ నెట్ కూడా. నెక్స్ట్ ఆఫీస్ చూపిస్తాను మీకు, ఆఫీస్లో డెమో ఎలా ఉంటుందో ఆఫీస్ చూపిస్తాను. ఇది మా ఆఫీస్ అండి, మొత్తం పోలిగ్రానైట్ షీట్స్తో మేము డెకరేట్ చేసాం. ఒకసారి ఆఫీస్ చూడండి, ఇది ఒక పేరు ఆరెంజ్ అంటారు దీన్ని. 22 కబోర్డ్స్కి వస్తే కబోర్డ్స్లో ఈ 3 మంత్కి గ్రానైట్ మోడల్ కావాలని చెప్పేసి గ్రానైట్ మోడల్ కూడా మనం వేసుకోవచ్చు కబోర్డ్స్కి. ఇదంతా కూడా చూడండి ఎంత లుక్ వచ్చింది చూడండి, గ్లాస్ ఫినిష్లో ఉంటుంది. దీనికి 15 సంవత్సరాలు కూడా వారంటీ ఇస్తున్నాం, ఎక్కడ కలర్ షేడ్ అయినా కూడా ఏది కూడుకున్న రీప్లేస్మెంట్ మనమే. ఏ కంపెనీ వాళ్ళు కూడా 15 ఇయర్స్ వారంటీ ఇవ్వట్లేదు ఇప్పుడు కూడా, ఎందుకంటే మన యూపీవీసీ మెటల్ కాబట్టి, ఇంపోర్టెడ్ మెటల్ కాబట్టి కాన్ఫిడెంట్గా ఇవ్వగలుగుతాం మన కస్టమర్కి. లోపల కూడా సెల్ఫ్లో కూడా చూడండి చేసినాం మొత్తం. ఇది క్లీనింగ్ ఈజీ, ఇప్పుడు చూడండి ఇక్కడ చూడండి వచ్చేస్తున్నారు మేడం, నేను ఏమి కూడా వచ్చేస్తాను క్లాత్ తోడు చూస్తున్నా కూడా స్టిక్ అవ్వదు. ఈ టేబుల్ కూడా అదండి పోలిగ్రానైట్ షీట్స్, ఈ టేబుల్ ఆఫీస్ టేబుల్ పోలిగ్రానైట్ షీట్స్ వేస్తున్నాం. అందరూ ఫర్నిచర్ మీద వాడుకోవచ్చు, ఆఫీస్లో వాడుకోవచ్చు, రెసిడెన్షియల్లో వాడుకోవచ్చు, ఎక్కడైనా వాడుకోవచ్చు ఈ పోలిగ్రానైట్ షీట్ని. ఇది మనం వాష్రూమ్ కూడా వేసుకోవచ్చు అంటే వాష్రూమ్ వేసుకోవడం వల్ల హ్యాపీగా ఉంటుంది, ఎందుకంటే ఈ క్లీనింగ్ బాగానే ఉంటుంది, ఇబ్బంది ఉండదు. ఇంతకు టైల్స్ చేసేవాళ్ళు టైల్స్ గారబట్టి పాడైపోతూ ఉండేవి, వాటి క్లీనింగ్ కోసం చాలా ఇబ్బంది పడుతుండేవాడు లేడీస్. ఈ పోలిగ్రానైట్ షీట్ వేసుకోవడం మనం ఎక్కడ కూడా ఇబ్బంది పడక్కర్లేదు, హ్యాపీగా మనమే క్లీన్ చేసుకోవచ్చు, ఏ పనమ్మకాయలు మనం ఎవరు అవసరం లేదు దీనికి. ఇలాగ వాష్ బేసిన్ దగ్గర ఇంతమంది ఏంటి ఇంట్లో గ్రానైట్స్ వేసేవాళ్ళు, ఇప్పుడు గ్రానైట్ షీట్స్ వేసాము మేము, పోలిగ్రానైట్ షీట్స్ వేసాము. ఈ వాష్ బేసిన్ ఈ ఏరియా కూడా మొత్తం చూడండి ఒకసారి ఆగుందాం. ప్రైజింగ్ విషయానికి వస్తే ఈ పోలిగ్రానైట్ బ్రాండ్ వాళ్ళ యూపీవీసీ షీట్స్లో ప్రైజింగ్ ఎలా ఉంటుంది? ప్రైజింగ్ టోటల్గా హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల మాత్రం 145-155 లేం చేస్తున్నాం అండి. మా డీలర్స్ వివిధ జిల్లాలు ఉన్నారు కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ బట్టి ఒక 5 బదులు వేరియేషన్ చేస్తున్నాం అంతే. ఎక్కడ కూడా ఒకే ప్రైస్ ఉంటుంది, ఒకే క్వాలిటీ ఒకే మెటీరియల్ ఉంటుంది, ఏ డిజైన్ తీసుకున్నా ఏ మార్పు చెందినా కూడా ఒకటే ప్రైస్ ఉంటుంది అక్కడ. ఇంతకుముందు కిచెన్ చూపించాను, ఆఫీస్ రూమ్ చూపించాను, బయట కమర్షియల్ బిల్డింగ్ చూపిస్తున్నాను, వాష్రూమ్ కూడా చూపించాను. కమర్షియల్ ఏరియాలో ఎక్కడ వేసుకోవచ్చు, చాలా ఈజీగా మంచిగా మెయింటెనెన్స్ ఉంటుంది, ఇబ్బంది లేకుండా ఉంటుంది. కమర్షియల్ స్పెల్ చేసుకోవడం వల్ల మేము చాలా మటుకు అంటే బార్లో కానీ, రెస్టారెంట్లో కానివ్వండి, బిల్డర్స్ కానివ్వండి, బిల్డర్ ఆఫీసులో కానివ్వండి, ఒక కార్పొరేట్ కాలేజీలో కానివ్వండి, ఒక ఫార్మెటికల్ ల్యాబ్స్లో కానివ్వండి, వీటన్నిటికీ మేము చేసాం ఈ షీట్ని. చాలా హ్యాపీగా ఉన్నారు కస్టమర్స్ అందరు కూడా. ఇప్పుడు మేము 15 ఇయర్స్ వారంటీ ఇస్తాం, ఏ కలర్ షేడ్ అయినా కూడా ఏ ఊడిపోయినా కూడా మేము రీప్లేస్మెంట్ చేస్తాము. మార్కెట్లో 15 ఇయర్స్ వారంటీ ఇచ్చేది ఏ కంపెనీ కూడా లేదు, ఎవరు కూడా లేరు. ఫస్ట్ టైం మేము యూపీసీ లాంచ్ చేసాం కాబట్టి ఇక్కడ యూపీసీ మెటీరియల్ కాబట్టి మేము ధైర్యంగా ఇవ్వగలుగుతాము. పోలిగ్రానైట్ బ్రాండ్ మీద రేపు మేము లేకపోయినా ఎవరు మార్కెట్లోకి వచ్చినా వాడితే ఈ వారంటీని స్వీకరించి కంటిన్యూ చేస్తారు ఈ సర్వీసెస్. ఈ పోలిగ్రానైట్ షీట్ వల్ల అడ్వాంటేజ్ ఎందుకు వేసుకోవాలని చాలా మంది మార్కెట్లో క్వశ్చన్ చేస్తూ ఉంటారు మమ్మల్ని. పోలిగ్రానైట్ షీట్ వేసుకోవడం వల్ల ఇంతకుముందు ఎప్పుడైతే కొత్త ఇల్లు కట్టినా పాత ఇల్లు కన్నా పెయింట్ వేసుకునేవాడు, పుట్టి పెట్టి పెయింట్ వేసేవాడము, ఆ పుట్టి ఎప్పుడు పోతూ ఉండేది, లేదా ఎయిర్ ప్రెస్ వస్తూ ఉండేది, లేకపోతే ఎక్కడ గోడ స్వీపేజ్ వచ్చేసరికి ఆ పుట్టి ఊడిపోయి గోడ అంతా అసహ్యంగా తయారవుతున్నాయి. కాబట్టి మా పోలిగ్రానైట్ షీట్లు కనుక వేసుకోవడం వల్ల అంటే ఎలాంటి పుట్టి ప్రాబ్లం లేదు, ఎలాంటి అవసరం లేదు, 30 సంవత్సరాల దాకా పెయింటింగ్ కూడా అక్కర్లేదు. ఒక పోలిగ్రానైట్ షీట్లు కాకుండా మేము తక్కువ బడ్జెట్లో వేసుకోవాలి, ఆఫీస్లో మేము డెకరేట్ చేసుకోవాలి, మా దగ్గర ఫోమ్ షీట్స్ కూడా ఉంటుంది, ఇవన్నీ మా ఫోమ్ షీట్స్ ఉన్న మోడల్స్ని మా దగ్గర డెమో పెట్టాము ఇక్కడ. ఈ ఫోమ్ షీట్ కొంచెం కాస్ట్ తక్కువ అవుతుంది, ఇది దాదాపుగా 70-80 రూపీస్లో ఇన్స్టాలేషన్ మొత్తం అయిపోతుంటుంది. ఆఫీస్ పక్కన కానీ ఇళ్ళలో కానీ ఎక్కడ కూడా ఇవి వేసుకోవచ్చు. నేను ఏ కార్పెంటర్ అక్కర్లేదు, ఏ సిల్కాన్ అక్కర్లేదు, ఎక్స్పర్ట్ వర్క్ అక్కర్లేదు దీనికి. ఓన్లీ మన ఇంట్లో ఉన్న లేడీస్ కూడా మనం అంటి చేసుకోవచ్చు, వీటి బ్యాక్ సైడ్ స్టిక్కర్ ఉంటుంది, స్టిక్కర్ తీసి స్టిక్ చేసుకోవచ్చు వీటిని, ఇవి ఎక్కడ పడితే అక్కడ తీసుకోవచ్చు. ఎందుకంటే ఇటువంటి కార్నర్స్ కానీ ఎక్కడ షీట్ వచ్చిన దగ్గర చాలా అందంగా కనిపించాలి, బాగా కనిపించాలి, నీట్గా ఉండాలనుకుంటే కదా ఇలాంటి అల్యూమినియం యాక్సెసరీస్ కూడా మా దగ్గర దొరుకుతాయండి. మేమే సప్లై చేస్తాము, మేమే ఇస్తాము, ఈ మార్కెట్లో ఎక్కడ కూడా దొరకవచ్చు.
మన పాలిగ్రానైట్ షీట్స్ గురించి అడ్వాంటేజ్ చెప్పే కదండి, ఫైర్ ప్రూఫ్, వాటర్ ప్రూఫ్ ప్లస్ డస్ట్ ప్రూఫ్ అని చెప్పే కదా. ఒకసారి మీకు ఫైర్ చూపిస్తాను ఫైర్ ప్రూఫ్ ఎలా ఉంటుంది అలా. మీరు ఒకసారి ఒకసారి క్యాండిల్ మీద డెమో పెట్టి చూపిస్తాను చూడండి మీకు. చూడండి క్యాండిల్ మీద బ్లాక్ అయిపోయింది, ఇక్కడ ముట్టుకున్నప్పుడు చాలా హీట్ వచ్చేస్తాం, కాలుతూ ఉంటుంది. ఒకసారి క్లీన్ చేస్తాను చూడండి, ఒకసారి దీన్ని స్మోక్ చూడండి, స్మోక్ ఎలా వచ్చింది మీకు చూపించండి బాగా మంచిగా. ఎంత ఈజీ క్లీన్ అయిపోయింది, ఏమి లేకుండా కూడా ఉన్న పొగంతా పోయింది మీద నుంచి. ఫైర్ ప్రూఫ్ అవడానికి ఇదే నిదర్శనం మీకు. 150 డిగ్రీ సెంటీగ్రేడ్కి ఈ షీట్కి ఎలాంటి డ్యామేజ్ జరగదు. 150 లేదా 200 డిగ్రీ సెంటీగ్రేడ్ ఎప్పుడైతే వస్తుందో అక్కడ కరెక్ట్ హోల్ పడుతుంది. ఈ షీట్ ఎక్కడ స్ప్రెడ్ అవ్వదు మంట, ఎక్కడ కాలిపోదు, ఎక్కడ ఫైర్ యాక్సిడెంట్ అవ్వడం ఇబ్బంది లేదు మనకి. నెక్స్ట్ ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే క్లీనింగ్ చెప్పాను ఎక్కువగా రెస్టారెంట్ కానీ క్లీనింగ్ ఎక్కువ ఆయిల్స్ పడతా ఉండి, కిచెన్ ఆయిల్స్ పడితే ఒక ఆయిల్ పోస్తాను మీకు దీని మీద డెమో చూద్దరుగా. మీరు ఆయిల్ పోసిన తర్వాత మరి కొంచెంసేపు ఉంచుదాం మనము, ఈ లోపల ఆయిల్ ఎంతవరకు పీల్చుకుంటుందో పీల్చుకుంటే చూద్దాము. ఈ లోపల వాటర్ గురించి మాట్లాడుకుందాం. ఇది దాదాపు మేము షోరూమ్ ఇన్స్టాల్ చేసే టైంలో 5/6/2021 ఈ వాటర్లో పోసి పెట్టాం మేము ఇక్కడ. ఈ షీట్స్ చూడండి ఎక్కడ స్కేల్ ఫామ్ అవ్వడం కానివ్వండి, ఉబ్బడం కానీ, కలర్ షేడ్ అవ్వడం కానీ, బెండ్ అవ్వడం కానీ ఎలాంటి జరగలేదు. అదే పీవీసీ షీట్లో దొరికితే కానీ పీవీసీ షీట్ కానీ డెకోరం షీట్ కానీ ఈ పాటి 30 వంకలు తిరిగి ఉండేది. ఇది మా యొక్క యూపీవీ షీట్ అడ్వాంటేజ్ మాకు, ఇదే మా ప్లస్ పాయింట్ కూడా. యూపీవీ షీట్ కూడా మార్కెట్లో మేము సక్సెస్ నమ్మకంతో ఈ పాలిగ్రానైట్ ట్రేడ్ మార్క్ మీద మార్కెట్ చేస్తున్నాం. ఇది చూడండి ఆయిల్ పోసింది దీని మీద రెడ్ ఆయిల్. ఇదే వరకు వాల్ మీద పెయింట్ వేసి పుట్టి పెట్టి పోస్తే కానీ ఆయిల్ ఉంటుంది, అది మొత్తం స్ప్రెడ్ అయ్యి లాగేసుకుని పాటి ఫీల్ చేసేది. దాన్ని మళ్ళీ పెయింట్ అని పిల్లలు పెయింట్ వేసుకోవాలి. అదే రెస్టారెంట్లో కానీ ఇటువంటి ఆయిల్స్ ఎన్నో కారుతా ఉంటాయి రెస్టారెంట్స్లో కానివ్వండి, ఎక్కడ చూసినా కూడా. ఇది చూడండి ఇప్పుడు మేము క్లీన్ చేసి చూపిస్తాం చూడండి, యాజ్ ఇట్ ఈస్గా మా షీట్ ఎలా ఉందో అలాగే వచ్చింది. ఇప్పుడు ఈ షీట్స్ అందరికి టర్మేట్ ప్రూఫ్ ఒకటి ఉంది, సౌండ్ ప్రూఫ్ ఒకటి ఉంది. టర్మేట్ ప్రూఫ్ అంటే గట్టిగా మేము ఎందుకు చెప్పగలుగుతామంటే ఈ వాటర్ లేచిన షీట్ కూడా ఎక్కడ వాటర్ని అబ్జర్వ్ చేయట్లేదు, తేమ కూడా అబ్జర్వ్ చేయట్లా. మన ఇళ్లలో గోడకున్న తెమ్మని కబోర్డ్స్ పీల్చుకోవడం వల్ల వచ్చే ఇబ్బందుల వల్లనే చెదలు పట్టేస్తా ఉంది. అందుకని కబోర్డ్స్ మార్చుకుంటున్నారు, కబోర్డ్స్ పాడైపోతున్నాయి. ఇంతకుముందు మాకు పోలిగ్రాన్ షీట్స్ రాకముందు పీవీసీలో కొట్టేవాళ్ళు కదా, వాళ్ళు కూడా బ్యాక్ సైడ్ ప్యానలింగ్ చేసేవాళ్ళు. ఆ ప్యానలింగ్ పాడైపోయి చెదలు తినడం వల్లే మళ్ళీ మళ్ళీ మార్చుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ ప్రాబ్లం 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు కంపెనీ లైఫ్ ఇస్తున్నారు, మేము 15 మేమే వారంటీ ఇస్తున్నాం. దీని ఇన్స్టాలేషన్ ప్రాసెస్ కూడా చాలా ఈజీ ఉంటుంది. కార్పెంటర్ చేస్తారు, కార్పెంటర్ వర్క్ ఉంటుంది. కార్పెంటర్ ఎలా చేస్తారో మీకు ఒకసారి డెమో చూపిస్తాను, మీకు అది కూడా కొంచెం ఏ దేంతో చేస్తారో చెప్తాను మీకు ఒకసారి. ప్లస్ సౌండ్ ప్రూఫ్ ఎలాంటి సౌండ్ రాదు, రీసౌండ్ మన మొత్తం క్లోజ్ చేసాం. ఇక్కడ క్లోజ్ చేయడం ఎక్కడ రీసౌండ్ రావట్లేదు. మీకు రీసౌండ్ అనిపిస్తుందా? సైలెంట్గా ఉంది. చాలా మంది హోమ్ థియేటర్లో వేసినవి చూసి వచ్చాము, మేము అబ్జర్వ్ చేసాం. డైరెక్ట్ స్విమ్మింగ్ పూల్ లైవ్ చూసాం, పెట్టినాయి స్విమ్మింగ్ పూల్ వేసినవి ఉన్నాయి. వాటర్ పాడైపోతా, వర్షం పాడైపోతా, ఎందుకు పాడదంటే మేము డెమో చూసిన తర్వాత అక్కడ ఫిజికల్గా మేము మార్కెట్ లాంచ్ చేసాం వీటిని. మేము ఈ బిల్డర్స్ బాండ్ అనే సిలికాన్ మేము దీన్ని పేస్టింగ్ చేస్తుంటాము. ఇది కూడా ఇంపార్టెంట్ మెటీరియల్, ఇది ఇండియాలో ఎక్కడ దొరకదు, మన హైదరాబాద్ చుట్టుపక్కల దీని కూడా ఎక్కడ దొరకదు. ఇది మా దగ్గర దొరకాల్సిందే, పోలిగ్రానైట్ సప్లై చేయడం మా దగ్గర దొరకాల్సిందే. ఈ సిలికాన్ పెట్టి మేము ఫిక్స్ చేయడం వల్ల మేము 15 ఏళ్ళు గ్యారంటీ ఇస్తున్నాము. ఎలాంటి వాటర్లో పెట్టి ఫిక్స్ చేసిన వాటర్లో పెట్టినా కూడా ఊడిపోదు ఇది. వెనక వాళ్ళ గోడ చెమ్మొచ్చి గోడ తడుస్తున్నా కూడా ఈ షీట్ ఊడిపోదు. అందుకే మేము 15 సంవత్సరాలు ఫిక్సింగ్ గ్యారంటీ ఇస్తున్నాము, కలర్ షేడింగ్ గ్యారంటీ ఇస్తున్నాము. ఇలా మన దగ్గర ఉన్న మోడల్స్ అనేవి క్యాటలాగ్ రూపంగా ఉంటాయండి. మా దగ్గర జిల్లాలో మొత్తం అన్ని డిస్ట్రిక్ట్ షోరూమ్స్ ఉన్నాయి. షోరూమ్స్కి వెళ్ళి మీ కస్టమర్ విజిట్ చేయొచ్చు, ఈ క్యాటలాగ్ చూసుకుని మీకు కావాల్సిన మోడల్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అక్కడి నుంచి మా డీలర్స్ మీ కార్పెంటర్ అరేంజ్ చేస్తారు, వాళ్ళే ఫిక్స్ చేస్తారు, వాళ్ళే వారంటీ ఇస్తారు. మీకు ఏ కస్టమర్కి ఏ ఇబ్బంది లేకుండా ఉంటుంది. కాబట్టి ప్రతి జిల్లాలో ఒక షోరూమ్స్ ఉన్నాయి. ఇంకేంటి మాకు ఏంటంటే సబ్ డీలర్సే కావాలి. ఇక్కడ వివిధ జిల్లాలో సబ్ డీలర్ ఖాళీ ఉన్నాయి. మా స్క్రీన్ మీద మా నెంబర్స్ ఉంటాయి, ఏమైనా కాంటాక్ట్ చేస్తే సబ్కి ఆప్షన్ కూడా ఇస్తాం. తర్వాత కస్టమర్కి డౌట్ రావచ్చు, సరే ఈ షీట్లు ఫిట్టింగ్ అన్నారు, ఏదో ఇన్సులేషన్ అన్నారు, ఎన్ని రోజులు పడుతుంది, మేము ఎన్ని రోజులు ఇబ్బంది పడాలనుకుంటారు. ఒక డబుల్ బెడ్రూమ్ హౌస్ చేస్తే ఓన్లీ 2 డేస్లో మేము హ్యాండ్ ఓవర్ చేస్తాము. అదే త్రిబుల్ బెడ్రూమ్ హౌస్ చేస్తే 3 డేస్లో హ్యాండ్ ఓవర్ చేస్తాం మొత్తం, ఇంక్లూడింగ్ ఇన్సులేషన్ చేసి మేము బయటకు వచ్చేస్తాం. ఎలాంటి కస్టమర్కి ఇబ్బంది లేదు, చుట్టుపక్కల ఇబ్బంది లేదు, ఎవరు కూడా ఇబ్బంది లేకుండా ఈజీగా పేస్టింగ్ చేయగలుగుతాము. పెయింటింగ్ అంటే చాలా ఫాస్ట్గా చేయగలుగుతాము. జనరల్ మనం ఏం చేస్తామంటే పెయింటింగ్ వేసేటప్పుడు పెయింటింగ్ ఖర్చుకి ఈటి ఖర్చుకి ఎక్కువ అని చాలామంది ఆలోచిస్తుండొచ్చు. పెయింటింగ్ మంచి క్వాలిటీ పెయింటింగ్ వాడిన తర్వాత వాడినా, లేదా మన పోలిగ్రానైట్ షీట్లు వేసిన తర్వాత ఒక 20% 30% కాస్ట్ వేరియేషన్ రావచ్చు. అందుకని పెద్ద మొత్తంలో వేరియేషన్ రాదు. ప్లస్ పెయింట్ మాత్రం ఎవ్రీ 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు వేయాల్సిందే. మన పోలిగ్రానైట్ షీట్ మాత్రం 15 ఏళ్ళు వారంటీ ఇస్తున్నాం, 30 ఏళ్ళు లైఫ్ చెప్తున్నాం. మనం దీన్ని ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా వేసుకోవచ్చు. ఎవరైతే గ్రానైట్ మార్బుల్స్ డిజైన్స్ కావాలి ఇళ్ళు అనుకుంటారో, అందంగా ఇల్లు కావాలనుకుంటారో, మమ్మల్ని అప్రోచ్ చేయొచ్చు. మా మోడల్ చూడొచ్చు, మీ వేసిన లేయింగ్ చూడొచ్చు, మా సర్వీస్ చూడొచ్చు, మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. ఇంకా ఈ పోలింగ్ వచ్చినప్పుడు ఇంకొక మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే కమర్షియల్ వాళ్ళకి అంటే ఎక్కువ రెంటెడ్ బిల్డింగ్స్లో షాప్స్ కానీ రెస్టారెంట్లు కానీ లేదా ఆఫీస్లో పెడతా ఉంటారు. వాళ్ళ లీజ్ పీరియడ్ టైం అయిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోవాలి, ఇంతమంది వదిలేసి వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు వదలాల్సిన అవసరం లేదు, మన షీట్స్ మొత్తం రిమూవ్ చేసుకుని మళ్ళీ తీసుకెళ్ళి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అది రీయూజబుల్ షీట్స్, ఎక్కడ డ్యామేజ్ కాదు, 100% మళ్ళీ షీట్ యాజ్ చేసుకుని వాడుకోవచ్చు మనం.
ఆల్రైట్ గైస్, ఇది మొత్తానికి పాలిగ్రానైట్ షీట్స్ వాళ్ళ షోరూమ్ మొత్తం మనం చూసేసాము. వీళ్ళ దగ్గర ఉన్న పాలిగ్రానైట్ షీట్స్, వాటి డిఫరెంట్ డిజైన్స్, ప్రైసింగ్ రేంజ్ ఎలా ఉంటుంది, అలాగే వీళ్ళ దగ్గర ఉన్న డిఫరెంట్ ఫోమ్ షీట్స్ కూడా మనం చూసేసాము. సో మీకు ఈ షోరూమ్ నచ్చినట్లయితే, మీరు ఈ ప్రోడక్ట్ కొనుక్కోవాలనుకుంటే, మీరు డైరెక్ట్గా ఈ షోరూమ్కి వచ్చి వీళ్ళతో డిస్కషన్ చేసి, వీళ్ళ క్యాటలాగ్ చూసి మీకు కావాల్సిన ఆర్డర్ పెట్టుకోవచ్చు. లేదా వీళ్ళ డీలర్స్ ఉంటారు మనకి తెలంగాణ వైజ్గా, సో డైరెక్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా మీరు ఈ క్యాటలాగ్ చూసి మీకు కావాల్సిన పాలిగ్రానైట్ షీట్స్ ఆర్డర్ పెట్టుకోవచ్చు, మీకు కావాల్సిన రిక్వైర్మెంట్కి తగ్గట్టు. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. బై, టేక్ కేర్.